మోదీ గ్యారెంటీ ఇప్పుడు దేశమంతా వ్యాపించిందని అందుకు ఈశాన్య రాష్ట్రాలే సాక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని సంక్రమింపజేస్తే తాము అవకాశాలకు కేంద్రంగా మార్చినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని నల్బరి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హస్తం పార్టీ వేర్పాటు వాదానికి బీజం వేస్తే తాము శాంతి భద్రతల కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది తాము 10 ఏళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. अपने बुजुर्ग माँ बाप की सेवा करते हैं. अब मोदी ने तय किया है, मोदी ने गारंटी दी है कि आपके परिवार में 70 साल की ऊपर के जितने भी बुजुर्ग हैं उनकी बीमारी उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा. इन बुजुर्गों को आयुष्मान योजना के तहत 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी. इसमें भी बिना भेदभाव उनकी इलाज की चिंता मोदी करेगा और उससे आपके पैसे बचेंगे.